సాక్షాత్తు నందమూరి తారక రామారావు గారు ఆయన్ని పదవిలో దింపిన తర్వాత ఆయన ఇంటర్వ్యూస్ లో చెప్పినటువంటి అంశాలు. అలాంటి దుర్మార్గమైన రాజకీయవేత్త ఇవాళ చెప్తున్నాడు అద్భుతం అమోఘం, నా క్యారెక్టర్ గొప్పది, నా విశ్వసనీయత గొప్పది. ఎన్టీ రామారావు గారు అన్నాడు, నేను చూశాను ఉదయం. ఎన్టీ రామారావు గారు ఏమన్నా అంటే, నేను 1983లో రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఇతగాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు మళ్ళా మేము గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వస్తానంటే చాలామంది అబ్జెక్ట్ చేశారు. అబ్జెక్ట్ చేస్తే యువకుడు రానివ్వండి, ప్రోత్సహిద్దామని నేను తీసుకుంటే నా వెంట తిరిగి నన్ను వెన్నుపోటు పొడిచి నన్ను అధికారంలోకి లేకోకుండా చేసినటువంటి దుర్మార్గుడు నమ్మకూడదు ఇతన్ని. ఇంతటి దుర్మార్గుని రాజకీయాల్లో నేను ఎక్కడా చూడలేదని సాక్షాత్తు నందమూరి తారక రామారావు గారు చెప్పినటువంటి మాటలు ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని మనవి చేస్తున్నాను. అంతేకాదు లోకేష్ బాబు గారు కూడా మొన్న అంటున్నాడు, నాకు ఆశ్చర్యం వేసింది, మా నాన్నగారు అనలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు, అతి పవిత్రమైన వాడు, మచ్చలేనివాడు మా నాయకుడు అన్నాడు. అయ్యా, మచ్చ ఉందో లేదో మీ తాతగారి రికార్డు చూడమంటున్నా. మీ తాతగారు చెప్పాడు, ఒళ్ళంతా మచ్చలే మా అల్లుడికి అని. మీ తాతగారికి బాగా తెలుసు, నల్లని మచ్చ వేసుకున్నటువంటి ద్రోహి నారా చంద్రబాబు నాయుడు గారని మీ తాతగారు చెప్పాడు. అక్కడ దాకా ఎందుకు, తాతగారు ఎందుకు బతికే ఉన్నాడు? నిన్నే మోతుకుపల్లి నరసింహులు, నువ్వు పుట్టినప్పుడు కూడా మీ పార్టీలో ఉన్నాడు, ఉన్నాడో లేదో నీకన్నా ముందు నుంచే మీ నాన్నగారితో సన్నిహితంగా ఉన్నాడు. ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయో మీ నాన్నగారికి మోతుకుపల్లి నరసింహులు అడిగితే చెప్తాడు. అంతేకాదు నేను మనవి చేస్తున్నా, ఇవాళ అధికారం ఉంది కాబట్టి ఈ చుట్టూ కూడా నీకు జనం ఉన్నారు, నాయకులు ఉన్నారు, ఈ దివాకర్ రెడ్డి లాంటి చెంచాలు ఉన్నారు. అధికారం పోయినప్పుడు మొట్టమొదటిగా తిట్టేది దివాకర్ రెడ్డి లాంటి చెంచా వాళ్లే అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనం చేస్తున్నాం. నర్సిరెడ్డి అని ఆయన ఒక ఆయన కామెడీ యాక్టర్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని దూషిస్తూ చంద్రబాబు నాయుడు హాయిగా నవ్వుతూ కూర్చున్నాడు. ఏం క్యారెక్టర్ అనేది చంద్రబాబు నాయుడు నాకు అర్థం కాదు. ఒక ప్రధాన నాయకుడిని, నీ అపోజిషన్ లీడర్ని తిడుతూ ఉంటే నువ్వు ఆనందపడుతున్నావంటే ఓ కుసంస్కారివి కాదా అంటున్నా. నీకు దమ్ము లేదు, ధైర్యం లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు. కేవలం నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని కొల్లగొట్టి ఇవాళ నువ్వు స్వైరవిహారం చేస్తున్నావు రాజకీయాల్లో. నీకు తక్షణమే బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి ప్రజలు చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో నీ సంగతి తేలుస్తారని కూడా మనవి చేస్తున్నా. ఈ మహానాడు కేవలం చంద్రబాబు నాయుడు గారి కట్టగట్టి 25 పార్లమెంటు సీట్లు, 175 సీట్లు ఇచ్చుకునే కార్యక్రమం కోసమే ఉపన్యాసాలు చెప్పుకునే దీనస్థితికి ఎందుకు దిగజారిపోయింది మహానాడు, ఒక్కసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. మహానాడులో మీరేం చేశారో చెప్పలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఎందుకు దిగజారిపోయారో ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. పండగ 3 రోజులు పండగ చేసుకున్నారు, ఇది 3 నాళ్ల ముచ్చటే చంద్రబాబు మనవి చేస్తున్నా. ఇది చివరి అధికారంలో ఉన్నప్పుడు జరుపుకునే చివరి మహానాడు, 3 నాళ్ల ముచ్చటి. మళ్ళా మహానాడుకు నువ్వు అధికారంలో ఉండవు, అది మాత్రం 100కి 100 పాళ్ళు ఖాయం. దానికి కారణం నువ్వు చేసినటువంటి పాపాలు, నువ్వు చేసినటువంటి ఘోరాలు, నువ్వు చేసినటువంటి మోసాల ఫలితంగానే నిన్ను ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించబోతున్నారు. వచ్చే మహానాడుకి అధికారంలో లేకోకుండా మహానాడు జరుపుకోవలసినటువంటి పరిస్థితికి వస్తా. ఇప్పటికైనా నేను మనవి చేస్తున్నా, నువ్వు చేసిన తప్పులకు క్షమాపణ చెప్పమని కోరుతున్నా. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి 4 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని మోసం చేసినందుకు ముందు తెలుగు ప్రజలకు క్షమాపణ చెప్పమని మనవి చేస్తున్నా. నువ్వు చేసినటువంటి ఘోరాలకు, అన్యాయాలకు క్షమాపణ చెప్పి ప్రజలను ఓటు అడిగే ప్రయత్నం చేయి. కనీసం ఆ 25 సీట్లను అసెంబ్లీలో నీకు ఇస్తారు తప్ప నువ్వు క్షమాపణ చెప్పబోతే నీకు ఇవ్వరనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఓటుకు నోటు కేసులో నువ్వు దొరికిపోయి ఎంత అభాస్వాలైపోయావో నువ్వు ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలు నడుపుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి తక్షణమే బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ప్రజలకుంది, తెలుగు ప్రజలకుంది. నేను ఒకటే మనవి చేస్తున్నా, అనుభవజ్ఞుడే చంద్రబాబు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు తన అనుభవాన్ని దేనికి ఉపయోగించాడు అంటే దోచుకోవడానికి, దాచుకోవడానికి, ప్రజల్ని ఏమీ చేయకోకుండా చేశానని మెప్పించడానికి, లేదా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ గారిని ఏ పదవి లేకపోయినా, అంటే అసెంబ్లీలో మెంబర్ కాకపోయినా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా చేసేటటువంటి పరిస్థితికి నువ్వు దిగజారిపోయావు. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు అన్నాడు, ఏ అనుభవం ఉంది ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి, ఏ అనుభవం ఉంది నా మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి నాయకులకి అని ప్రశ్నించావు.
ఏం అనుభవం ఉందని మీ అబ్బాయికి? నువ్వు మంత్రి పదవి ఇచ్చావయ్యా, వార్డు మెంబర్గా గెలిచాడా, ఎమ్మెల్యేగా గెలిచాడా, ఎమ్మెల్సీగా నామినేట్ చేసి నీ కొడుకుగా కానీ మంత్రి పదవి ఇచ్చేసావే, ఏమిటయ్యా ఈ దుర్మార్గం అంటున్నా నేను. అదేమంటే సమర్థత ఉంటేనే మా అబ్బాయి పైకి వస్తాడు. సమర్థత ఉంటే ఇక్కడ దాకా వచ్చేవాడే కాదు కదా, సమర్థతలే సమర్థతతో వచ్చాడు ఇక్కడ దాకా. కేవలం నేను అనకూడదు అని పాపం మీ అబ్బాయిని అందరూ ఏమంటారో ఒకసారి విను నాయన. చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని పప్పు అంటారు, ఎందుకంటారో నాకు తెలియదు. గూగుల్లో పప్పు అని కొట్టినా మీ అబ్బాయి పేరు మీ అబ్బాయి ఫోటో వస్తుంది. అంత ప్రాచుర్యం చెందినటువంటి పప్పును తీసుకొచ్చి రేపు ముఖ్యమంత్రి చేయమని దివాకర్ రెడ్డి అంటున్నాడు. ఆయన సొమ్మేం పోయింది? ఈయన ముఖ్యమంత్రి, ఆయన ప్రధానమంత్రి చేస్తే ఉంటాడు వాళ్ళతో పాటు, వీళ్ళు కొంప మునిగితే మళ్ళీ ఇంకో పార్టీలోకి పోతాడు దివాకర్ రెడ్డి. అంతే కదా దివాకర్ రెడ్డి చేసేది, అంతకన్నా ఏమి చేయడు. ఏ విపరీతమైన గ్యాస్ కొట్టాడు ఇప్పుడంటే ఆ మిషన్ పనిచేయనప్పుడు. మిషన్ పనిచేసినప్పుడు మాత్రం వాస్తవాలు చెప్పాడు. ఇది ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగుతూ ఉన్నది. ఈ పరిపాలనకు అంతం పలకవలసినటువంటి బాధ్యత తెలుగు ప్రజల మీద ఉందని ఈ సందర్భంగా ఈ మాయనాడు మహానాడు మూడునాళ్ళ ముచ్చటికి చమరగీతం పాడవలసిందిగా కూడా ప్రజల్ని కోరుతూ ఉన్నాం. ఈ ద్వారా ఇంకా ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చి